ఈ నెల 26వ తేదీన జరగబోయే కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు 50,000 మందితో బహిరంగ సభకు ఏర్పాటు చేసిన సభాస్థలాన్ని కల్వకుంట్ల కవిత మరియు తెలంగాణ సోషల్ సర్వీసెస్ రాష్ట్ర సలహాదారులు రూప్ సింగ్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అయితే మన తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం కేసీఆర్ ని దేశ నాయకుడిగా చూడాలని తెలంగాణ సోషల్ సర్వీస్ కూడా కృషి చేస్తుందని ఆయన తెలిపారు. ఈ డిచ్పల్లి మండల హెడ్ క్వార్టర్లో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం కేసీఆర్ గారి ఆశీర్వాద బహిరంగ సభ జరగబోతోంది. ఈ సభకు సుమారు 50,000 పైచిలుపు మంది హాజరవుతారని మా స్థానిక పార్టీ నాయకులందరూ కూడా సమీకరణ మీద అంచనాలు వేస్తూ ఉన్నారు. ఈ సభ 26వ తారీఖు నాడు జరిగేటువంటి ఈ సభను ఎక్కువ సంఖ్యలో ప్రజలు హాజరై విజయవంతం చేయాలని ఈ సందర్భంగా మేము పిలిపిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ సభకు కావలసినటువంటి ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ స్థలాన్ని పరిశీలించడం జరిగింది. ఇది 50,000 పైచిలుపు జనం వచ్చేటువంటి ఏర్పాట్లు. వాళ్ళకు అవసరమైనటువంటి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, లోటు లేకుండా స్థానిక లోకల్ పార్టీ నాయకులందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నారు. మరి ఈరోజు 4 సంవత్సరాల 3 నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మరి తెలంగాణ యావత్ ప్రజలకు మరి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను, అలాగే రాష్ట్ర సాధన ఫలితాలను అందించి తెలంగాణను దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా, మొదటి రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరోసారి పట్టం కట్టి ఈ తెలంగాణను బంగారు తెలంగాణ చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించాలని పిలిపివ్వడానికి, ఈ 4.5 సంవత్సరాల కాలంలో చేసినటువంటి అభివృద్ధి పనులు, అలాగే భవిష్యత్తులో మరోసారి అవకాశం ఇస్తే చేపట్టేటువంటి కార్యక్రమాలని మరి తెలంగాణ ప్రజలకు తెలియజేయడానికి వస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, అత్యధిక ప్రజలు ఎక్కువ సంఖ్యలో హాజరై ఈ బహిరంగ సభను, ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా మేము పిలిపిస్తాము. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం.